అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎన్నికలకు ఒక్కరోజే సమయం ఉండడంతో కమలా హారిస్, ట్రంప్ హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా ఐయోవా రాష్ట్రంలో హారిస్ లీడింగ్ లో ఉన్నారన్న తాజా పోల్పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది పూర్తిగా ఫేక్ పోల్ అంటూ విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. ఇక ఐయోవా రాష్ట్రంలో కమలా హారిస్ కు 47%, ట్రంప్ కు 44% మంది మద్దతు ఇస్తున్నారంటూ ఆ పోల్ విడుదలైన నేపథ్యంలో ప్రత్యర్థులు కావాలనే దానిని సృష్టించారని ట్రంప్ మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ట్రంప్ కు వరుసగా 9-8 పాయింట్ల ఆధిక్యం లభించింది. మరోవైపు కమలా ట్రంప్ స్వింగ్ రాష్ట్రాలైన విస్కాన్సిన్, నార్త్ కరోలినా, మిషిగాన్, జార్జియా, పెన్సిల్వేనియాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. షెడ్యూళ్ల వారీగా ఇవాల్టి వరకు ఆయా రాష్ట్రాలకు చుట్టేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 272 ట్యూవింగ్.కామ్, రియల్ క్లియర్ పాలిటిక్స్ .com వంటి సంస్థలు ట్రెండ్స్ క్షణక్షణం మారుతున్నాయని చెబుతున్నాయి. 272 మ్యాజిక్ ఫిగర్ కు ఇరువురు అభ్యర్థులు 50 లోపు స్థానాలు దూరంలో ఉన్నాయి అంటున్నాయి. కమలా 226, ట్రంప్ 219 స్థానాల్లో ముందంజలో ఉండగా మ్యాజిక్ ఫిగర్ కు కమలా 44, ట్రంప్ 51 సీట్ల దూరంలో ఉన్నట్లు చెబుతున్నాయి. దీంతో కీలకమైన స్వింగ్ రాష్ట్రాలపై ఇరువురు అభ్యర్థులు దృష్టి సారించారు. మరోవైపు ఎర్లీ పోలింగ్ సదుపాయాన్ని 6.8 కోట్ల మంది అమెరికన్లు వినియోగించుకున్నారు. కాగా ముందెన్నడూ లేని విధంగా అమెరికా ఎన్నికలు అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతున్నాయి. 1945 తర్వాత యావత్ ప్రపంచం ఎన్నడూ అమెరికా ఎన్నికలను ఇంత ఆసక్తిగా పట్టించుకోలేదు. అందుకు కారణం ట్రంప్ కమలల్లో ఎవరు గెలిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న అంచనాలతో యావత్ ప్రపంచం అమెరికా అధ్యక్ష ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక ట్రంప్ తాను విజయం సాధిస్తే అంతర్జాతీయంగా అమెరికా పాత్రను పూర్తిగా మార్చేస్తానని ప్రకటించారు. కమలా హారిస్ అంతర్జాతీయ ఎజెండాను మరింతగా పెంచుతానని హామీ ఇచ్చారు. అటు నాటో విషయంలోనూ వీరి ఎజెండా చిరోదారిగా ఉంది. కమల గెలిస్తే నాటోలో అమెరికా పెద్దన్న పాత్ర కొనసాగనుండగా ట్రంప్ సభ్య దేశాలపై భారాన్ని పెంచే ప్రయత్నాల్లో ఉన్నారు. ట్రంప్ గెలిస్తే చైనా నుంచి జరిగే దిగుమతులపై 60-200% వరకు పన్ను విధించే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతులపై 20% పన్నును అమలు చేస్తారని తెలుస్తోంది. ఇక ఇలాంటి చర్యలు వాణిజ్య యుద్దాలు, ప్రతీకార చర్యలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కుదుపులు తప్పవని ఆర్థిక రంగ నిపుణులైతే భావిస్తా ఉన్నారు. తద్వారా జీరో కార్బన్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రపంచం చేస్తున్న ప్రయత్నాలకు గండిపడే ప్రమాదం ఉందంటూ కూడా చాలా మంది విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకున్నాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. ఒకరోజే మిగిలింది అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలకు సంబంధించి. సో నువ్వా నేనా అన్నట్టుగా ఉంది ప్రచార హోరు కూడా. సో అంటే విభిన్నంగా అంటే కొత్తగా కనిపిస్తోంది ప్రచారంలో కూడా చాలా అంశాలు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది కూడా ఇటు రిపబ్లికన్ లు అదేవిధంగా డెమోక్రటిక్ ల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. 2 సార్లు హత్యాయత్నం జరిగిన తర్వాత ట్రంప్ కి కొంత సానుభూతి పెరిగిందని భావించినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి వివాదాస్పద ప్రకటనలు కొంత ఆయనకు వ్యతిరేకంగా మారాయి. అవి కొంత అవరోధం కలిగించే అవకాశం ఉంది అన్నది డెమోక్రాట్లు భావిస్తున్నారు. అదేవిధంగా డెమోక్రాట్ల నుంచి 2వ సారి పోటీ నుంచి బైడెన్ తనంతట తానుగా తప్పుకొని కమలా హారిస్ ని కమలా హారిస్ అభ్యర్థి స్థాని ఎండార్స్ చేసిన తర్వాత ట్రంప్ ప్రచారంలో కూడా చాలా మార్పులు వచ్చాయని చెప్పొచ్చు.
పాపులారిటీ కొంత వెనుకబాటు కలిగింది. ట్రంప్ సంబంధించినటువంటి పాపులారిటీ మరో 48 గంటల్లో ఈ పోలింగ్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడు స్వింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అది కొంత పాపులారిటీ కీలకంగా మారబోతోంది. చివరి 2 రోజుల్లో కూడా ఇప్పుడు అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ అత్యంత పతాక స్థాయికి చేరుకున్నట్లే చెప్పొచ్చు. పెన్సిల్వేనియాలో ట్రంప్కు 1% పెరిగి 49% ఉంటాయి. కమలా హారిస్ కి 48% విజయావకాశాలు పెరిగాయనేది సర్వేక్షకులు చెప్తున్నటువంటి మాట. అదేవిధంగా ఎగ్జిట్ పోల్స్ లో కూడా జార్జియా రాష్ట్రంలో డొనాల్డ్ ట్రంప్ కి 50% ఓట్లు పోల్ అవుతాయని అంచనా వేస్తే కమలా హారిస్ కి 2% వెనుకబడి 48% ఓట్లు సాధిస్తారని అంచనా వస్తున్నాయి. ఇక నార్త్ కరోలినా ప్రాంతంలో అయితే అమెరికా రిపబ్లికన్ ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఇరువురు కూడా పోటాపోటీగా ఉన్నారు. 48% ఇరువురికి కూడా ఓట్లు పోలే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నార్త్ కరోలినాలో మరికొన్ని గంటలు గడిచే వరకు కూడా హారిస్ 1% పాపులారిటీ పెంచుకొని 49% ఓట్లు సాధించుకోగలరని కూడా చెప్తున్నారు. ఇక అరిజోనా రాష్ట్రం ఇవన్నీ కూడా స్వింగ్ స్టేట్స్ పవన్. ఈ అరిజోనా రాష్ట్రం పరంగా చూస్తే అరిజోనాలో ట్రంప్ ముందంజలో ఉన్నట్టుగా తెలిసింది. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ అయితే విస్కాన్సిన్ లో విజయావకాశాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలలో చాలా స్పష్టంగా విస్కాన్సిన్ లో లాస్ట్ టైం ట్రంప్ కి సంబంధించినటువంటి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పార్టీ డెమోక్రటిక్ అభ్యర్థికి లాస్ట్ టైం విస్కాన్సిన్ ఓటేసింది. ఈసారి ట్రంప్ కనుక విస్కాన్సిన్ ఓటేస్తే ట్రంప్ విజయావకాశాలు మెరుగయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నెవాడా, నెబ్రాస్కా, న్యూయార్క్, కాలిఫోర్నియా లోవాల్లో కూడా ట్రంప్ హారిస్ మధ్య హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది. ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష ఎన్నికల పైన రోజువారి అభ్యర్థులు వస్తుండటంతో ప్రపంచ దేశాల సైతం కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికల పైన ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. 5వ తేదీ మంగళవారం పోలింగ్ జరగబోతుంది. ఇప్పటికే సుమారు 8 కోట్ల మంది ముందస్తుగా తమ ఓటాకును వినియోగించుకున్నారు. మిగిలిన వారి కోసం అమెరికా పోల్ యంత్రాంగం అంతగా విస్తృతమైనటువంటి ఏర్పాటు చేసింది. గత 27వ తేదీన మాడిసన్ స్క్వేర్ లో జరిగినటువంటి సభలో ఒక రిపబ్లికన్ వక్త ఏదైతే ఈ యొక్క ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. ట్రంప్ మద్దతుదారులందరినీ కూడా బైడెన్ చెత్తతో పోల్చడం కూడా వివాదంగా మారింది. తర్వాత ప్యూర్టోరికో వాగ్వాదాలు హారిస్ కే ప్లస్ అయినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా గత 29న స్టేట్ హౌస్ లో ఉన్నటువంటి నేషనల్ మాల్ వద్ద జరిగినటువంటి పబ్లిక్ మీట్ లో హారిస్ సభకు కూడా 1000 మంది హాజరు కావటం రిపబ్లికన్లకు కొంత ఆందోళన కలిగించే అంశమనే చెప్పచ్చు. ఇక 5వ తేదీన ఈ నెల 5వ తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అభ్యర్థులు వచ్చే ఏడాది ఈ యొక్క ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులు జనవరిలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయం సాధించినటువంటి 11 వారాల తర్వాత వారు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. గతంలో ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు, కానీ ఇది ఇప్పుడు గెలిచినప్పటికి కూడా ఈ యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ కూడా జనవరిలోనే వీళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే కొంత ఉత్కంఠత అయితే నెలకొని ఉంది. కమలా హారిస్ తొలిసారిగా అంటే అధ్యక్షురాలు పదవికి ఇప్పటి వరకు కూడా మహిళా అధ్యక్షురాలు కాలేదు అమెరికాకు. మరి కమలా హారిస్ ని అధ్యక్షురాలుగా అమెరికన్ ప్రజలు ఈసారి ఓటేస్తారా లేదా అన్నది అయితే తర్వాత ఉత్కంఠత నెలకొని ఉందనే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.